Welcome to JRTV. Now we can discuss about the dry fruit plant anjeer. ఈ విధంగా మనం టెర్రస్ మీద హ్యాపీగా ఒక అడుగు స్పేస్ ఉన్నా మీకు వెర్టికల్ మెథడ్లో మీకు మల్టిపుల్ క్రాప్ కల్టివేషన్ మల్టీ ప్లాంట్ ప్రొపగేషన్లో ఈ విధంగా అంజీర్ ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెంచే అవకాశం ఉంటుంది. ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా మీకు వైల్డ్గా పెరిగే అంజీర్ ప్లాంట్ ఈ విధంగా మీకు మంచి ఉద్దీపనంగా పెరుగుతుంది. సీ డ్రై ఫ్రూట్స్లో ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ ఆల్మండ్ ఫ్రూట్ అయితే మీకు ద నెక్స్ట్ డ్రై ఫ్రూట్లో ద సెకండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ కింద మీకు అంజీర్ ప్లాంట్ని అంజీర్ ఫ్రూట్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ అంజీర్ ఫ్రూట్ బాగా మీకు ఇది పక్వానికి వచ్చిన తర్వాత దాన్ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసిన తర్వాత అందులోని మాయిశ్చర్ బయటికి తేమ బయటికి వెళ్ళిపోయి మీకు అంజీర్ సీడ్స్ ప్లస్ ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టి ఒక చక్రం కింద మీకు డ్రై ఫ్రూట్స్ కింద ప్రిజర్వేషన్ చేస్తారు. సో అందువల్ల అందులో ఫంగస్ మీకు వచ్చే అవకాశం లేదు. సో మీకు మంచి అద్భుతంగా చాలా సులువుగా ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా ఈ అంజీర్ ప్లాంట్ మనం టెర్రస్ మీద నెక్స్ట్ ఓపెన్ సిట్అవుట్ లేదా మీకు స్టెప్స్ మీద లేదా ఒక అడుగు స్పేస్ ఉన్నా మీకు అద్భుతంగా మనం వెర్టికల్ మెథడ్లో అంటే మీకు ఒక 4 ఫీట్ 5 ఫీట్ గ్రో బ్యాగ్ 1 స్క్వేర్ గ్రో బ్యాగ్ తీసుకుంటే మీకు నువ్వా నేనా అంటూ మంచి చిలవలు పలవలుగా మీకు మంచి ప్రొలిఫరేషను వెజిటబుల్ ప్రొపగేషన్ వెజిటేటివ్ ప్రొపగేషను ఈజీగా అవుతుంది. దీన్ని మళ్ళీ మనం కట్ చేసి విడపాతే చాలా అద్భుతంగా చాలా సులువుగా మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ అయ్యే ప్లాంట్ మీకు సేమ్ మనకి రావి పండులో ఏ విధంగా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయో అంజీర్లో కూడా చాలా మైక్రో సీడ్స్ ఉంటాయి. మీకు పక్షులు డ్రాపింగ్స్ ఎక్స్క్రీషన్స్ ఫీకల్ ఎక్స్క్రీషన్స్ మన బిల్డింగ్స్ మీద మనం చూస్తూ ఉంటాం. రావి మొక్క మంచి ఉద్దీపనంగా మంచి ఫిషర్స్లో ఏ విధంగా పెరుగుతుందో అదేవిధంగా మీకు ఈ అంజీర్ ఫ్రూట్ మనకి మంచి ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కింద పేరు ప్రఖ్యాతులు పొందిన డ్రై ఫ్రూట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో మనకి కోవిడ్ పేషెంట్స్కి ద బెస్ట్ ఫుడ్ ఆఫ్ చాయిస్ కింద డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఖర్జూరం ప్లస్ అంజీర్ ఫ్రూట్ నెక్స్ట్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇవన్నీ మీకు డ్రై ఫ్రూట్స్ కోవకి చెందినవి తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు రావు. మంచి మన ఇమ్యూనిటీ లెవెల్స్ గణనీయంగా పెరుగుతాయి. మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి యాక్టివేషన్ తోటి మంచి ఎనర్జెటిక్గా మంచి ప్రొఫ్యూజ్ ప్రొడక్టివిటీ తోటి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తారాస్థాయికి చేరుకునే అద్భుతమైన ఈ డ్రై ఫ్రూట్స్ ఈ అంజీర్ ప్లస్ జీడిపప్పు నెక్స్ట్ బాదం పప్పు పిస్తా నెక్స్ట్ మీకు ఈ విధంగా ఆల్మండ్ పప్పులు ఇవన్నీ మనకి మంచి ఇది యాంటీ స్టిమ్యులేటర్స్ కింద మనకి పనికొస్తాయి. సో ఇటువంటి డిఫరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు కోవిడ్ లాంటి భయంకరమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ మన పరిధిలో మనం పెంచుకోవచ్చు. ఆల్మండ్ ప్లాంట్ ఈజీగా మన దేశవాళీ ఆల్మండ్ ప్లాంట్ పెంచుకోవచ్చు, అంజీర్ ప్లాంట్ పెంచుకోవచ్చు, నెక్స్ట్ జీడిపప్పు క్యాష్యూ ప్లాంట్ కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో క్యాష్యూ ప్రొపగేషన్ మీకు చూపిస్తాం. నెక్స్ట్ పిస్తా అంటే అది మీకు అరబ్ కంట్రీస్లో నెక్స్ట్ కాశ్మీర్ లాంటి శీతల ప్రాంతంలో పెరిగే మొక్క మీకు ఈ పిస్తా ప్లాంట్. సో ఈ విధంగా మన పరిధిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ని మనం పెంచుకుంటే మీకు కాస్ట్లీవి చాలా రాయల్ ఫుడ్ ఇది. ఇది డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు నెక్స్ట్ బాదం పప్పు నెక్స్ట్ పిస్తా నెక్స్ట్ అంజీరు ప్లస్ కిస్మిస్ ప్లస్ ఖర్జూరం ఇవన్నీ మీకు జీరో క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కువ వాటర్ సప్లిమెంటేషన్ లేకపోయినా మీకు నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా పెరిగే డ్రై ఫ్రూట్స్ కోవకి చెందిన ప్లాంట్స్. సో ఈ అంజీర్ ప్లాంట్ బాగా పక్వానికి మెచ్యూర్ అయిన తర్వాత దాని రంగు మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది మీకు లావెండర్ కలరు లేదా ఆనియన్ పింక్ కలర్లో ఉండటం వల్ల దాన్ని కంప్రెస్ చేస్తారు. హీట్ కంప్రెషన్ ఎప్పుడైతే మన సిలిండర్స్ మధ్య కంప్రెస్ చేస్తారో అందులో ఉన్న మాయిశ్చర్ మీకు అబ్సల్యూట్లీ 0% మాయిశ్చర్ మొత్తం మాయిశ్చర్ బయటకు వచ్చేసిన తర్వాత మీకు
బాగా డ్రై చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తారు సో ఒక అంజీర్ మనం మూడు పూట్ల మూడు అంజీర్స్ తింటే మనం భోజనం చేయకపోయినా మన ఎనర్జీ లెవెల్స్ తగ్గే అవకాశాలు లేవు సో డ్రై ఫ్రూట్స్ మనం ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే మనం ఒక ఏది మూడు పూట్ల భోజనం చేసే అవకాశం ఏది మనకి ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి మనకి ఎపిటైట్ ఇంకా మనకి సాచురేషన్ పాయింట్కి వచ్చేస్తాం అంటే మీకు ఆకలి ఏంటో అది ఉండదు నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ తగ్గవు నెక్స్ట్ నీరసం ఉండదు నెక్స్ట్ ఎటువంటి సింకోపార్ ఫెటీగ్ ఆర్ ప్యానిక్ నెక్స్ట్ సిచ్యుయేషన్స్ నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవటం నెక్స్ట్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవటం ఇటువంటిది ఉండదు మంచి రోజంతా మంచి ఎనర్జెటిక్గా మంచి ఉద్దీపనంగా మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ప్రొడక్టివిటీ తోటి మంచి స్టామినా తోటి మంచి రెజ్యూనేషన్ తోటి ఉంటారు సో ఈ అంజీర్ ప్లాంట్ దీని యొక్క ఆకు చాలా గరుగ్గా ఉంటుంది సేమ్ మన పారిజాతం యొక్క లీఫ్ ఎంత రఫ్గా ఉంటుందో అంటే ఆకురాయిని మించి మీకు రఫ్గా ఉంటుంది సేమ్ అదేవిధంగా మీకు దీని యొక్క లీఫ్ కూడా మీకు గరుగ్గా ఉండటం విశేషం ఇది మన సేమ్ శాండ్ పేపర్ మన వుడ్ పాలిష్ చేసే శాండ్ పేపర్ అందులో బ్లాక్ పేపర్ ఉంటుంది నెక్స్ట్ వైట్ పేపర్ ఉంటుంది నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ పేపర్ కూడా శాండ్ పేపర్ ఉంటుంది సో ఈ లీఫ్ మనం వుడ్ కూడా పాలిష్ చేసే విధంగా అంత రఫ్గా ఉంటుంది ఏది పారిజాతం యొక్క లీఫ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ కోవకు చెందిన లీఫ్ కూడా అదేవిధంగా ఉంటుంది చాలా సులువుగా మనం కల్టివేషన్ చేయొచ్చు ప్రతి గృహిణి మీకు ఉన్న స్పేస్ని మీరు యూటిలైజ్ చేసుకుని ఒక అడుగు మీరు స్పేస్ ఉంటే మేము అద్భుతంగా 6 అడుగులు ఒక 1 స్క్వేర్ ఫీట్ ఇంటూ హైట్ 6 ఫీట్ కనుక ఉంటే ఈ ప్లాంట్ మీకు అద్భుతంగా మీ ఫ్యామిలీకి మీకు ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ఈ డ్రై ఫ్రూట్స్ని మీకు మీకు ఉత్తేజంగా మీకు అందజేసే అద్భుతమైన కల్పవృక్షం కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు సో ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ద బెస్ట్ డీటాక్సిఫైయింగ్ చేసే అద్భుతమైన గుణాలు కలిగిన ఈ అంజీర్ ప్లాంట్ మనం టెర్రస్ మీద ఎటువంటి వ్యయ ప్రయాసం లేకుండా చాలా సులువుగా ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ప్రతి గృహిణి ఈజీగా కల్టివేషన్ చేసుకునే అద్భుతమైన కల్పవృక్షం కింద మనం కన్సిడర్ చేయొచ్చు దిస్ ఈజ్ పెరీనియల్ ప్లాంట్ మీకు బహువార్షిక ప్లాంట్ కింద మనం మంచి ఉద్దీపనంగా మన టెర్రస్ మీద హ్యాపీగా మనం కల్టివేషన్ చేయొచ్చు సో మనకి ద డ్రై ఫ్రూట్స్లో మంచి కీలక పాత్ర పోషిస్తుంది కీలక స్థానాన్ని ఆక్రమించిన ఈ అంజీర్ ఫ్రూట్ మనకి ఎంతో మీకు టిష్యూ రీజనరేషను టిష్యూ ప్రొలిఫరేషను టిష్యూ రీజనరేషను నెక్స్ట్ హీలింగ్ ప్రాసెస్లో ఎంతో అద్భుతంగా మీకు మనకి దోహదపడుతుంది సో ఈ అంజీర్ ప్లాంట్ చాలా సులువుగా మన ఇజ్రాయిల్ టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్స్ స్క్వేర్ టైపు నెక్స్ట్ కొంచెం టైపు లేదా పెద్ద సైజు మీకు స్పేస్ ఎక్కువగా ఉంటే బిగ్ సైజు గ్రో బ్యాగ్స్ మేము ఇస్తాం అందులో కోకోపిట్ మెన్యూర్ మైక్రో న్యూట్రియన్స్ వెర్మీ కంపోస్ట్ అండ్ మీకు ఇవి మెన్యూర్ అంతా మీకు ఏర్పాటు చేసి మీకు మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్ ఎవ్రీ 15 డేస్కి మేము సప్లిమెంటేషన్ చేసి మీకు ఒక తంటి పిల్లని ఏ విధంగా చూసుకుంటారో దానికన్నా మీకు 100 రెట్లు ఇదిగా చూసుకుని మీకు మంచి ప్రొడక్ట్ మీకు ఈల్డ్ వచ్చే విధంగా మేము ఎంతో దోహదపడతాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ అంజీర్ ప్లాంట్ మీరు మన డ్రై ఫ్రూట్స్లో చాలా సులువుగా మన టెర్రస్ మీద ఈ క్యాష్యూ ప్లాంట్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు అంజీర్ ప్లాంట్ ప్రొపగేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు ఈ ఆల్మండ్ ప్లాంట్ దేశీయ ఆల్మండ్ ప్లాంట్ ఈజీగా ప్రొపగేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు గ్రేప్స్ కూడా మనం హ్యాపీగా మనం ప్రొపగేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా డేట్స్ మన దుబాయ్ లాంటి అరబ్ కంట్రీస్లో మంచి సమృద్ధిగా పండే ఈ డేట్స్ ప్లాంట్స్ కూడా మన టెర్రస్ మీద హ్యాపీగా మనం కల్టివేషన్ చేసుకుని మనం సక్సెస్ఫుల్ ఫార్మర్ కింద మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు సో ఈ విధంగా మీకు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ
మన పరిధిలో మనం కల్టివేషన్ చేసే పరిధికి మనం తీసుకొస్తేనే మీకు మన యొక్క ఈ ఫ్యామిలీస్కి సంబంధించిన ఈ మీకు ఏది వ్యాధి నిరోధక శక్తిని మన కంట్రోల్లోకి మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ తింటామో డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ కింద డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ని గణనీయంగా పెంచే అద్భుతమైన డ్రై ఫ్రూట్ ప్లాంట్ ఈ అంజీర్ ప్లాంట్. ఇందులో మైక్రో సీడ్స్ మీకు చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం తింటున్నప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి. ఒక అంజీర్ ఫ్రూట్ మార్నింగ్ తింటే మీకు మధ్యాహ్నం లంచ్ అవర్ వరకు మీకు ఆకలి ఇది సో సాచురేషన్ పాయింట్కి వచ్చేస్తాం. అంటే బ్రేక్ఫాస్ట్ ఒక అంజీర్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫుల్ బ్రేక్ఫాస్ట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ తోటి ఈక్వల్ అని మీకు మనం చదువుకున్నాం. సో మంచి పోషక విలువలు సమృద్ధిగా ఉండి మంచి న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎఫెక్ట్ బాగా ఉండి మంచి బాడీని డీటాక్సిఫైయింగ్ కెపాసిటీ చేసే అద్భుతమైన ఈ డ్రై ఫ్రూట్ మనం ఒక కల్ప వృక్షం కింద మన మిద్దె తోటలో పెంచుకుందాం. ఎటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా చాలా సులువుగా మనం కల్టివేషన్ చేసుకోగలిగే అద్భుతమైన డ్రై ఫ్రూట్ ప్లాంట్ అంజీర్ ప్లాంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ. ప్లీజ్ ప్రెస్ బెల్ బటన్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జేఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు యూ. ప్లీజ్ కామెంట్ ఆన్ అప్లోడింగ్ వీడియోస్ సో దట్ యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ స్టిమ్యులేషన్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎనర్జైజర్స్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎక్స్ట్రా ఎడెడ్ సపోర్టింగ్ వర్డ్స్ టు జేఆర్టీవీ ఛానల్. యువర్ కామెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎక్స్ట్రా ఎడెడ్ సపోర్టింగ్ బ్యాక్ బోన్ టు జేఆర్టీవీ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్రెండ్ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఫ్యామిలీ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ స్టూడెంట్ సర్కిల్. ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ బిగ్ ఇంటర్నేషనల్ క్లయింటల్ సర్కిల్ సో దట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ జేఆర్టీవీ విల్ బి అప్డేటెడ్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ. సైనింగ్ ఆఫ్.